बीहार लो पॉलिटिकल थ्रिलर को एंड कार्ड पड़िंदी ఎట్టకేలకు బీజేపీ మద్దతుతో తిరిగి ఎన్డీఏలోకి చేరిన నితీష్ కుమార్ 9వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ నుంచి సామ్రాజ్ చౌదరి విజయ్ సిన్హాకు డిప్యూటీ సీఎం పదవులు దక్కాయి. రాష్ట్ర అభివృద్ధి కోసమే బీజేపీతో మళ్లీ జత కట్టానన్నారు నితీష్ కుమార్. 2024లో జేడీయు అంతం కావడం ఖాయమన్నారు తేజస్వి యాదవ్. బీజేపీకి బి టీమ్ ఎవరో తేలిపోయిందన్నారు మజ్లీస్ ఎంపీ ఓవైసీ. बीहार लो कोलुवु दीरिन एनडीए प्रभुत्वं 9వసారి सीएम गा नितीश कुमार प्रमाणं. डिप्यूटी सीएम लुगा साम्राट चौधरी विजय कुमार सिन्हा प्रमाणं. नितीश कैबिनेट लो 8 मंदिकि चोटु. नितीश नवसेक बीहार लो कोन्नी रोजुलुगा कोनसागुतुन्न राजकीय उत्कंठकु तेरपड़िंदी. एट्टकेलकु बीजेपी मद्दतुतो तिरिगि एनडीएलोकि चेरिन नितीश कुमार 9వసారి सीएम गा प्रमाण स्वीकारं चेशारु. नितीश तो गवर्नर राजेंद्र आर्लेकर् प्रमाणं चेयिंचारु. नितीश कुमार तो पाटु मरो 8 मंदि मंत्रुलु कूडा प्रमाण स्वीकारं चेशारु. बीहार बीजेपी चीफ साम्राट चौधरी, बीहार असेंब्लीलो प्रतिपक्ष नायकुडु विजय सिन्हा राष्ट्र उप मुख्यमंत्रुलुगा प्रमाण स्वीकारं चेशारु. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్ ఇతర నాయకులు హాజరయ్యారు. 2022లో నితీష్ కుమార్ ఎన్డీఏను వీడి ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీలతో జతకట్టి మహాకూటమి పేరిట ప్రభుత్వం ఏర్పాటు చేశారు. తాజాగా ఆయన తిరిగి ఎన్డీఏ కూటమిలో చేరి బీహార్లో మరోసారి ప్రభుత్వ పతనానికి కారణమయ్యారు. లాలూ ప్రసాద్ యాదవ్కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ కాంగ్రెస్ తో 18 నెలల పాలనకు ముగింపు పలికిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన మహాగట బంధన్ కూటమి నుంచి వైదొలగి బీజేపీలో చేరారు. దీంతో ఆర్జేడీతో జేడీయూ బంధం తెగిపోయింది. అంతకుముందు రాజ్భవన్లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్కు లేఖ సమర్పించిన తర్వాత నితీష్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. పాదమిత్రులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు నితీష్. ఆర్జేడీ నుంచి తనకు విముక్తి లభించిందన్నారు. विजय कुमार सिन्हा जी का, ये दोनों को हम उप मुख्यमंत्री के रूप में मान्यता दे दी. ये दोनों मेरे, मैं मुख्यमंत्री हूँ और मेरे बाद दो मुख्यमंत्री रहेंगे, एक सम्राट चौधरी जी और एक विजय कुमार सिन्हा, ये दोनों उप मुख्यमंत्री रहेंगे. మరోవైపు తమకు హ్యాండ్ ఇచ్చిన నితీష్ కుమార్ పై ఆర్జేడీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. హాజీపూర్లో నితీష్ దిష్టిబొమ్మను తగలబెట్టారు ఆర్జేడీ కార్యకర్తలు. నితీష్ పచ్చి అవకాశవాదంతో నినాదాలు చేశారు. బీహార్లో తమ ప్రభుత్వం పతనమైన తర్వాత తొలిసారి స్పందించారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. 2024లో జేడీయూ కథ ముగిసిపోతుందని ఆ మాటను తాను రాసివ్వగలనన్నారు. నితీష్ కు గుణపాఠం తప్పదన్నారు తేజస్వి యాదవ్. अपने लोगों को आश्वस्त करते हैं कि ना हमें गुस्सा है, ना हमें नाराजगी है. हम बड़े संयम रूप से हम लोगों ने गठबंधन धर्म का जो है पालन किया है और उसी हिसाब से हम लोग आगे जनता के बीच अपनी बातों को रखेंगे. लेकिन एक बात स्पष्ट रूप से मैं कह देना चाहता हूँ कि अभी खेल शुरू हुई है, अभी खेल बाकी है और मैं जो कहता हूँ वो करता हूँ. और आप लिख के ले लीजिए, जनता दल यूनाइटेड जो पार्टी है 2024 में ही खत्म हो जाएगी, ये निश्चित रूप से लिख लीजिए. और अभी तो खेल शुरू हुआ है, खेल बाकी है. నితీష్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మజ్లీస్ ఎంపీ ఓవైసీ. తనను ఇన్నాళ్లు బీజేపీ బి టీమని విమర్శించిన నితీష్ ఇప్పుడు సమాధానం చెప్పాలన్నారు. బీహార్ ప్రజల్ని మోసం చేసినందుకు ప్రధాని మోదీ, నితీష్, తేజస్వి యాదవ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఐ హావ్ బీన్ కన్సిస్టెంట్లీ సేయింగ్ దట్ నితీష్ కుమార్ విల్ జాయిన్ బీజేపీ అండ్ ఐ హావ్ బీన్ క్రిటిసైజ్డ్ బై ఆల్ ది సో కాల్డ్ సెక్యులర్ పార్టీస్. ఐ యామ్ ఇన్ టీమ్ విత్ బీజేపీ. Now, who's responsible for this whole tamasha and this change of government is going to happen in Bihar? That is why I demand that
द प्राइम मिनिस्टर ऑफ आवर कंट्री श्री नरेंद्र मोदी, तेजस्वी यादव डिप्टी चीफ मिनिस्टर एंड द प्रेजेंट चीफ मिनिस्टर मिस्टर नीतीश कुमार शुड अपोलोजाइज टू द पीपल ऑफ बिहार. ऑल थ्री हैव डिसीव्ड द पीपल ऑफ बिहार. బీహార్లో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జేడీయూ కార్యకర్తలు పార్టీ కార్యాలయం ఎదుట సంబరాలు చేసుకున్నారు.